తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్న వాళ్ళు సైతం రెబల్గా మారుతున్న సంగతి మనకు తెలిసిందే. చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇద్దరికీ కూడా బగ్గుమంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఎంత తగ్గి కేశినేని అని పిలిచినా కూడా ఈయన నవ్వుతూనే ఆయనపై సటైర్లు పేలుస్తున్నారు. ఒకప్పుడు ఏకంగా బొకే ఇవ్వడానికి కూడా అందరి ముందు నేను ఇవ్వను పో అని కేశినేని నాని చంద్రబాబు పరువు తీసేశారు. తాజాగా ఈ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ చేయాలంటే నేనే సమంత రాజునని ఫీల్ కాకూడదు. తానే 6 సార్లు ఎమ్మెల్యే, తానే 8 సార్లు అవ్వాలి, 10 సార్లు అవ్వాలి మంత్రిగా అంటే కుదరదని, ప్రజలిచ్చే తీర్పుకు కట్టుబడి ఉండాలి అని కూడా బాంబు పేల్చారు ఎంపీ కేశినేని నాని. అయితే వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అసలు ఏ పార్టీలో ఉన్నారు అని అంటే ఆయన ప్రశ్నించారు. తానే రాజునని ఫీల్ అయితే ప్రజలు కృష్ణానదిలో ఈడ్చికెళ్ళి కొడతారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ను అంటున్నట్టుగానే చిత్రీకరిస్తూ అసలు చంద్రబాబుపై ఉన్న ఆక్రోశాన్ని మరోసారి బయటపెట్టారు కేశినేని నాని. రాజకీయాల్లో నువ్వు లవ్ చేయి, నేను నిన్ను లవ్ చేయను అంటే కుదరదు. యూ లవ్ మీ, ఐ లవ్ యూ అనేలా ఉండాలి రాజకీయాల్లో అని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఒకవేళ యూ హేట్ మీ అంటే ఐ హేట్ యూ అని చెప్పాలన్నారు. ఇక్కడే ఈ పదాలను అన్నీ కూడా క్లుప్తంగా ఆలోచిస్తే చంద్రబాబును నేరుగా ఆయన సంధిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ అధికార పార్టీ వైపు మాటలు అంటున్నట్టుగానే కేశినేని అంటూనే టీడీపీ నేతలను చంద్రబాబు నాయుడును బలంగా టార్గెట్ చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ గారిని ఎదుర్కోవాలంటే అంత ఆషామాషి విషయం కాదని, నాది నీది అని కొట్టుకుంటూ మనం కూర్చుంటే వర్కౌట్ కాదని కేశినేని కుండబద్దలు కొట్టేలా చంద్రబాబు పంచిచ్చాడు. తాను ఎంపీనని, 2 కొమ్ములున్నాయని అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఉరికించి ఉరికించి కొడతారని ఏకంగా చంద్రబాబును ఉద్దేశించి కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పిచ్చిగా ఉన్న అహంకారం ఇప్పటికే తగ్గాలి, తగ్గింది కూడా, రాబోయే రోజుల్లో మరింత తగ్గాలి. పూర్తిగా ప్రజాస్వామ్యంలో అసలు ఏం లోపం ఉందో గ్రహించగలిగితేనే మనగడ ఉంటుంది, లేదంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ మూసుకుదొబ్బాలి అన్నట్టుగా ఎంపీ కేశినేని వ్యాఖ్యలున్నాయి. దీంతో ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళలో గుబులు రేగుతుంది. నేరుగా చంద్రబాబుకు ఆయన సూచన మాదిరిగానే పంచు డైలాగులతో అనుకున్నయన్నీ అనేశాడు. ఇక్కడే అసలు తాను ఎంపీగా వైసీపీ ఎమ్మెల్యే సభకు కూడా వెళ్తానని, వైసీపీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నాడు కాబట్టి మైలవరానికి ఎంపీ ఫండ్స్ కేటాయించానని కేశినేని నాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొదటిసారి కేశినేని నాని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశంసించారు. విజయవాడ ఎంపీగా వైసీపీ ఎమ్మెల్యే సభకు నేను వెళ్ళింది అందుకే, ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు మంచి వైపు నిలబడడంలో తప్పే లేదన్నారు కేశినేని నాని. ప్రజాస్వామ్యం అని గుర్తించుకోవాలి, అటు ఎన్నికల్లో గెలిచే వరకే సీట్లు ఇవ్వాలని టీడీపీ చంద్రబాబుకు డైరెక్ట్ చెప్పారు. ఎవడెవడో మాటలు పట్టుకొని మీరు ముందుకు అడుగులేస్తే నాశనమైపోతారు అన్నట్టుగా కేశినేని నాని చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఓ ఇంత వైసీపీని అంటున్నట్టుగానే స్టార్ట్ చేసి పూరా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ లోపాలను బట్టబయలు చేశారు కేశినేని నాని. కేశినేని నాని మాటలకు ఇప్పుడు టీడీపీ తమ్ముళ్ళు వణికిపోతున్నారు. రేపు ఎవరి టర్న్ వస్తుందో అన్న భయం కూడా వాళ్ళలో ఉంది. ఈ వీళ్ళను వాళ్ళను కాదు, ఏకంగా చంద్రబాబుని టార్గెట్ చేసిన కేశినేని నాని బలంగా తన మనసులో మాట చెప్తున్నారు. చంద్రబాబు గతంలో చేసిన తప్పుల వల్లే పార్టీ ఈ పరిస్థితి వచ్చిందని, మళ్ళీ అవే తప్పులు చేస్తే పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుందని కూడా కేశినేని ఈ సందర్భంగా అన్నారు.